సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో చాణక్య, ఏంది ఎంతసేపు ఆ ఫోన్ లో ముఖం పెట్టుడైనా ఏమైనా బాగుపడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉండక ఈ ఫోన్ యూజ్ చేసుకుని నేను పొలిటీషియన్ అయిపోతా. పొలిటీషియన్ అయిపోతావా? ఎందుకు, సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నావా? కాదక్క, ఓటీపీ వచ్చింది అనుకో, దాని ద్వారా ఓట్లు గెలుచుకొని పొలిటీషియన్ అయిపోవచ్చు. ఓటీపీ వచ్చుడు ఏంది, ఓట్లు గెలుచుకుని ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గర జరుగుతున్న మాట్లాడుతున్న ముచ్చట ఏందో తెలుసా? ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి. అరే ఆ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా లేదా, వాట్ డు యు సే? వాట్ ఐ సే కాదు, వాట్ డూ యూ సే? నువ్వు చెప్పు ఫస్ట్, నిజంగా కూడా అట్లా హ్యాక్ చేయొచ్చు అంటావా? నీకేమనిపిస్తుంది? చేయొచ్చు అని చెప్పేసి ఎలాన్ మస్క్ సార్ లాంటోడే చెప్తున్నాడు కదక్క. ఏంటంటే ప్రపంచ కుబేరుడు అతను చెప్పే అంటే నిజం, అంతో ఇంతో నిజం ఉంటుంది కదా. అవును, ప్రపంచ కుబేరులు లేకపోతే మేధావులు లేదంటే పిఎంలు సీఎంలు ఇట్లాంటి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే ప్రపంచంలో ఉన్నామా మనం? అసలు అన్నీ నమ్ముతారా? ఇది కూడా అంతే, అట్లా ఎట్లా నమ్ముతావు అబ్బా? సరే ఒకవేళ నిజంగా నమ్మాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా. ఏమని చూపించండి? ఏం చూపించలే, జస్ట్ మాట చెప్పిండు. మరి గాలి మాటలు ఎట్లా నమ్ముతావా అని అడుగుతా నేను. అంటే అంత టోడు చెప్పాడంటే అంత ఇంత నిజం ఉండే ఉంటుంది కదా. అంటే ఆయన ఏమన్నా పొలిటికల్ స్టంట్ ఏమన్నా చేస్తున్నాడంట? ఆయనకు అవసరమే లేదక్క, ఆయన తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవసరమా అంటే నాకెందుకు? నాకు అట్లే అనిపిస్తుంది. మరి నాకేం అవసరం లేదు, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వేమో ఎలాన్ మస్క్ మాటలు అసలు నిజం లేదు అని చెప్పేసి చెప్తున్నావు. సరే, మరి అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ముంబై ఎంపీగా గెలిచిన రవీంద్ర వైఖర్ అయితే ఆయన ఎలక్షన్ రిజల్ట్ టైంలో అసలు ఫోన్లో వచ్చిన ఓటీపీ ద్వారా కూడా 48 ఓట్లతో గెలిచాడని చెప్పేసి ఒక రూమర్ వినిపిస్తాను. మరి దానికి నువ్వేమంటావు? ఆయన్నే అట్లా చేయగలిగిండు అని అంటే, ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో మంచిగానే కాంగ్రెస్ గెలిచింది ఉంది, అంటే అధికారంలో ఉంది. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు అట్లా చేసేసి వాళ్ళు కూడా సెంట్రల్లో గెలవచ్చు కదా. గెలవలేదే పోని, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండే ఫుల్ జోష్లు ఉండే, వాళ్ళు కూడా అట్లనే చేసి గెలవచ్చు కదా. గెలవలేదే, వాళ్ళందరి దగ్గర ఫోన్లు లేవా, వాళ్ళకి ఓటీపీలు రావా? ఎలాన్ మస్కే చెప్పిండు ఏంటంటే ఏ టూల్స్ యూజ్ చేసుకొని గెలవచ్చు, అది పాసిబిలిటీ ఉంది. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, మన దునియాలో మొత్తం ఏంటంటే ఏ మనుషుల్ని మిషల్ని ఒక ఆట ఆడేసుకుంటాను, అలా కూడా ఒక పాసిబిలిటీ ఉంది కదా. కరెక్టే, నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు అంటే భారతదేశంలో ఇట్లా, యుఎస్లో ఇట్లా, ఇంకో దేశంలో ఇట్లా, ఇట్లా ఇట్లా ఈ విధంగా హ్యాక్ చేస్తున్నారు అని ఆయన చూపించాలనుకుంటే మంచి ఒక కెమెరా పెట్టుకుని షూట్ చేసి ఇగో ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పేసి బయటికి జనాలకి ఒక నాలెడ్జ్ ఇవ్వచ్చు. కానీ ఇయ్యలేదే, ఉత్తి నోటి మాటలు చెప్తున్నాడు ఒకటి. ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ ఆలోచించాల్సింది, ఇప్పుడు ఏఐ ఇవన్నీ అన్నాడంటేనే నీకు అర్థం కావాలా, మన దగ్గర ఇండియన్ ఈవీఎంలు ఏవైతున్నాయో ఇవేవి కూడా కంప్యూటరైజ్డ్ కాదు. ఏవైతే ఫారిన్ ఈవీఎంస్ ఉన్నాయి యుఎస్ లో కానీ మిగతా కొన్ని ఫారిన్ కంట్రీస్లలో, ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ ఈవీఎంస్ ఉంటాయి. అక్కడ ఏమైనా పాసిబుల్ ఉండొచ్చు. అంటే ఈవీఎంలను మనం హ్యాక్ చేయలేమంటావా నువ్వైతే? ఆబ్వియస్లీ. కానీ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, పిఎం క్యాండిడేట్ మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే మరి ఎలాన్ మస్క్ చెప్పిన మాటల్ని కన్సర్న్స్ ని కూడా మరి దాన్ని ఫ్లాగ్ చేసిండు, మరి దాంతో పాటు కూడా అట్లాంటి వ్యక్తే ఒప్పుకుంటా అంటే నువ్వు ఒప్పుకోవడానికి పాసిబిలిటీ లేదంటావేంటి? దురదృష్టం ఏంటంటే ఇదే, పిఎం క్యాండిడేట్ మాట్లాడాల్సిన మాటలు ఇవి. అసలు నిజంగా నువ్వే ఆలోచించు, ఒకవేళ నిజంగా ఆయన్నే గెలుచుంటే ఈసారి ఆయన ఇట్లానే మాట్లాడుతుండేనా? లేదు కదా. మరి అదే నేను చెప్పేది కూడా. ఇప్పుడు నువ్వే ఒక్కసారి ఆలోచించు, మన దేశము, మన ఎన్నికలు, మన గౌరవం, మన పద్ధతి ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు వాటిని మనమే గౌరవించకపోతే, మనమే నమ్మకపోతే ఎవరో ఎందుకు నమ్ముతారు, ఎందుకు గౌరవిస్తారు చెప్పు నువ్వే. ఇప్పుడు ఈ మాట నేను ఒక్కదాన్నే కాదు, మన మాజీ మినిస్టరు చంద్రశేఖర్ సార్ కూడా అన్నాడు కదా. మరి ఇంకొక డౌట్ వచ్చింది అక్క, అదేంటంటే మరి మాజీ మినిస్టర్ చంద్రశేఖర్ సారే ఎలాన్ మస్క్ చెప్పిన మాటలు కూడా పాసిబుల్ అని కూడా అన్నాడు, మరి దానికి నువ్వేమంటావు చెప్పక్క? నువ్వు అన్ని సగం వీడియోలు చూసి నన్ను సాగొడుతున్నావు, అది మొత్తం చూడాలి నువ్వు. అవును కరెక్టే, ఆయన అన్నాడు, కానీ ఇండియన్ ఈవీఎంల పైన పాసిబుల్లే అని ఆయన అనలేదు. ఈవీఎంల పైన కొన్నిటి పైన పాసిబుల్ కావచ్చు అన్నట్టుగా అన్నాడు ఆయన. ఆ విషయాన్ని ఇడిచేసి మొత్తం వినకుండా నువ్వు నన్ను అడుగుడు ఒకటి మళ్ళా. ఫైనల్ గా అయితే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా లేదా? ఇంపాసిబుల్. మన దగ్గర ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో మంచిగా చెప్తున్నా మళ్ళా అయిను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ చేతిలో ఒక క్యాలిక్యులేటర్ ఉంది అనుకో, దాంట్లో నువ్వు ఏమొత్తితే అది వస్తుందా? లేకపోతే నువ్వు ఏదో ఒత్తున్నా కూడా ఇక్కడ నుంచి నేను ఫోన్ పట్టుకొని నీదేమన్నా క్యాలిక్యులేటర్ హ్యాక్ చేయొచ్చా, నీ లెక్కలను ఏమన్నా తారుమారు చేయొచ్చా నేను? లేదు, ఇంపాసిబుల్. ఏదో ఒక్కతో అదే వస్తుంది.
ఎందుకు అనంటే ఆ క్యాల్కులేటర్ కి బ్లూటూత్ లేదు, ఆ క్యాల్కులేటర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, దానికి వైఫై లేదు, దానికి ఓటీపీలు వచ్చే అవకాశం లేదు, అలాంటివి ఏమీ లేవు. సో క్యాలిక్యులేటర్ ఎట్లా అయితే పనిచేస్తుందో, మనం ఏం ఒత్తితే అక్కడ అది ఏమైతే కనిపిస్తుందో, సేమ్ దే మన ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే, మనం ఏమైతే ఒత్తుతామో అది అక్కడ కనిపిస్తుంది అంతే, తప్పితే దానికి కూడా ఎటువంటి కనెక్షన్లు లేవు. కాబట్టి ఈ ఓటీపీలు ఈ చెత్త అంతా బ్రెయిన్ లో పెట్టుకోకు. నేను సింపుల్ గా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, నీ ఫోన్ లో సిమ్ లేకపోతే ఓటీపీ వస్తుందా నీకు? అంటే రాదు కదా. మరి ఇది కూడా అంతే, ఏ కనెక్షన్లు లేని ఈవీఎం కి దాని కనెక్టెడ్ గా ఏదో ఓటీపీలు వచ్చినాయి, ఆ ఓటీపీలు రాగానే ఇల్లు ఇన్ని ఓట్లతో గెలిచిండ్రు అని చెప్పడం ఎంతవరకు మంచిదంటూ కరెక్ట్ అంటూ అసలు చెప్పు. నాకైతే నా మైండ్ లో ఉన్న డౌట్లు అన్ని క్లారిఫై చేసేసినా. ఒక నువ్వు చెప్పినట్టు ఈవీఎంలను అయితే హ్యాక్ చేయలేము, ఒకవేళ హ్యాక్ చేసే వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి చూపించాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఈ తెలివి ఎక్కడ పోయిందో అయినా కానీ అంటే డౌట్లు ఉంటాయి కదా. ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పుండ్రి. వాట్ యు సే, వాట్ యు సే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.